హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ ప్రశాంతి ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు వీడియోలో సమ్మర్లో మనం ఎన్ని దోశలు తిన్నా కడుపులో వేడి చేయకుండా దాహం వేయకుండా కడుపులో చల్లగా ఉండేలాగా దోశలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేయించబోతున్నానండి సమ్మర్ వచ్చిందంటే చాలామంది దోశలు తినడానికి భయపడుతూ ఉంటారు కదా దాహం వేస్తుంది వేడి చేస్తుందని అలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా ఎన్ని దోశలు తిన్నా కడుపులో చల్లగా ఉండేలాగా ఈ దోశలు నేను ప్రిపేర్ చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇక లేట్ చేయకుండా ఈ దోశలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పూర్తిగా చూసేయండి ముందుగా కొంచెం పెద్ద సైజు గిన్నె తీసుకొని దానిలోకి ఒక కప్పు రేషన్ బియ్యాన్ని తీసుకోండి ఇవి రేషన్ బియ్యం కొంచెం జిగురు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దోశలకి రేషన్ బియ్యం బాగుంటుంది అలాగే అరకప్పు మందంగా ఉండే అటుకుల్ని తీసుకోండి ఒక కప్పు బియ్యానికి అరకప్పు అటుకులు అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు దీనిలోకి వాటర్ వేసుకొని రేషన్ బియ్యం వేసుకున్నాం కాబట్టి కొంచెం స్మెల్ వస్తుంటుంది రేషన్ బియ్యం ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి తీసుకోండి ఇప్పుడు దీనిలోకి అరకప్పు పెరుగును వేసుకోండి కమ్మటి పెరుగును కాకుండా కొద్దిగా పుల్లగా ఉండే పెరుగును వేసుకోండి దోశలు చాలా టేస్టీగా ఉంటాయి ఒక అర టీ స్పూన్ వరకు మెంతులను వేసుకోండి ఇప్పుడు దీనిలో నానడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి ఒక కప్పు వరకు వాటర్ పడతాయండి చూసుకొని మన నానడానికి సరిపడా వాటర్ వేసుకొని ఇదంతా కూడా బాగా ఒకసారి కలుపుకోండి మనం దీనిలో అయితే ఇంకా మనం ఎలాంటి పప్పులైతే వేసుకోమండి ఇంకా దీని మీద మూత పెట్టేసి నాలుగైదు గంటలు నాననివ్వండి నాలుగైదు గంటల తర్వాత గిన్నె మీద మూత తీసి చూస్తే చూడండి అటుకులు బియ్యం అన్నీ కూడా చక్కగా నానిపోయాయి వేసుకున్న ఒక కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఆ బియ్యము అటుకులు మొత్తం కూడా మిక్సీ జార్లో వేసుకొని ఇంకా దీనిలో వాటర్ అదేమీ వేయకుండా బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి అనేది లేకుండా ఇలా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఈ పిండిని ఇంకొక గిన్నె తీసుకొని ఆ పిండి మొత్తం గిన్నెలో వేసుకొని దీని మీద మూత పెట్టేసి ఓవర్ నైట్ బయట పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవద్దు ఓవర్ నైట్ తర్వాత గిన్నె మీద మూత తీసి చూద్దాము చూడండి పిండి అయితే చక్కగా పులిసిందండి చూసారు కదా వీడియోలో పిండి మనకి ఇలా పులవాలి ఇలా పులిస్తేనే మనకి దోశలు టేస్ట్ బాగుంటుంది ఇదంతా కూడా చక్కగా ఒకసారి కలుపుకోండి ఒకే సర్కిల్లో తిప్పుతూ కలుపుకోండి చూడండి మనకి పిండి కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా సరిపోయిందండి ఇంకా మనం దీంట్లో వాటర్ది కూడా ఏమీ వేసుకోవాల్సిన పని లేదు ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి కొంతమంది దోసలు ఎర్రగా రావడానికి కొంతమంది పంచదార కూడా వేసుకుంటారండి నేనైతే వేయలేదు ఇదంతా కలుపుకొని ఇంకా దీన్ని రెడీగా ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్ తోటి ప్యాన్ అంతా కూడా ఇలాగ అప్లై చేసుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక గంట వేసుకొని కొద్దిగా మందంగానే వేసుకోండి మనం నార్మల్ దోశలాగా పలచగా అయితే వేసుకోవద్దు కొద్దిగా మందంగానే ఉంటే ఎట్లు బాగుంటాయి ఇప్పుడు దీని మీద కొద్దిగా ఆయిల్ వేసుకోండి అసలు ఆయిల్ వేసుకోకపోయినా టేస్ట్ బాగుంటుందండి కొద్దిగా వేసుకోండి ఆయిల్ ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు కాలునివ్వాలి ఫ్లేమ్ను మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకోండి చక్కగా పైన కూడా చక్కగా కాలుతుంది చూడండి ఇప్పుడు మోత్ తీసి చూస్తే పైన కూడా చక్కగా కుక్ అయింది ఇలా చేతితో తాగి చూస్తే మనకి చేతికి అంటుకోకుండా ఉంటే ఇది మనకి రెడీ అయినట్టు ఇంకా దీన్ని తీసుకొని ప్లేట్లో వేసుకొని ఇంకొక దోసం వేసుకుందాము ఇంకొక గంట పిండి తీసుకొని మళ్ళీ ఫస్ట్ ఎలా అయితే వేసుకున్నామో అలాగే మందంగా వేసుకోండి ఇప్పుడు దీని మీద కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని దీన్ని కూడా ఒకవైపు బాగా కాలనివ్వండి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇది కూడా మనకి చక్కగా రెడీ అయిపోయి ఉంటుంది చూడండి ఇలా చేతితో తాగితే చాలు మనకి చేతికి అంటుకోకుండా ఉంటే సరిపోతుందనమాట చూడండి కింద కూడా చక్కగా మంచి కలర్లో కాలింది కదా ఇంకా వీటిని కూడా ప్లేట్లో తీసుకొని ఇలాగే మిగిలిన దోసలు అన్నీ కూడా వేసుకోండి ఇంతే అండి ఇలాగ ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకొని ఇంకా దీనిలోకి పల్లీ చట్నీ కానీ టమోటా చట్నీ కానీ ఈ కన్నా కానీ ఇంకా ఏదైనా మసాలా కర్రీ అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి పుల్ల పుల్లంగా కమ్మగా చాలా బాగుంటాయి ఎన్ని దోశలు తిన్నా కానీ ఈ సమ్మర్లో మనకి ఎలాంటి దాహం కానీ వేడి కానీ చేయకుండా కమ్మగా ఉంటుంది కడుపులో చల్లగా ఉంటుందండి పెరుగుతో చేసుకున్నాం కాబట్టి వీటిని చల్లట్లు అంటారు చాలా రుచిగా ఉంటుందండి అట్టయితే మీరు కూడా ఈ వేసలో ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి